ఆధ్యాత్మిక క్షేత్రం తిరుపతి మహానగరం కాబోతోంది. స్మార్ట్ సిటీగా అభివృద్ది చెందుతున్న నగరాన్ని మరింత అభివృద్ది చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు అధికారులు. గతంలో ఉన్న ప్రతిపాదనలు పక్కన పెట్టి కొత్తగా సమీప పంచాయతీలను విలీనం చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో తిరుపతి ఒకటి. ఆధ్యాత్మికంగానే కాదు, విద్య, ఉద్యోగ, ఉపాధి, పారిశ్రామిక, వ్యాపార, వాణిజ్య, పర్యాటక రంగాల్లో దినదినాభివృద్ధి చెందుతోంది. కేంద్ర ప్రభుత్వం నగరాన్ని స్మార్ట్ సిటీగా ప్రకటించి అభివృద్ధికి చేయూతనిచ్చింది. అయినా నగర విస్తరణకు అవకాశాలు తక్కువే. ఇరుకుగా మారిన తిరుపతిలో రోడ్లు విస్తరించటం, ఇతర వసతులు కల్పించటం అసాధ్యం. ఇందుకు నగర పరిధి విస్తరణ అనివార్యం. 2013 జులైలో 3 పంచాయతీల విలీనంతో నగరపాలిక తొలిసారి చేసిన ప్రయత్నం విజయవంతమైంది. తాజాగా నగరాన్ని ఆనుకుని ఉన్న 10 పంచాయతీలను విలీనం చేయటం ద్వారా గ్రేటర్ తిరుపతికి కసరత్తు ప్రారంభించారు. ఆధ్యాత్మిక క్షేత్రంగా తిరుపతికి ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు ఉంది. తిరుమలలో అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీవారి దివ్యదర్శనం కోసం రోజు వేల సంఖ్యలో భక్తులు తిరుపతికొస్తుంటారు. దీంతో పెద్ద పల్లెగా ఉన్న తిరుపతి కాస్త నగర స్థాయికి పెరిగింది. నగర జనాభా సుమారుగా 4.5 లక్షల చేరువలో ఉంది. నగర విస్తీర్ణం 16 చదరపు కిలోమీటర్లుంటే నగర రోడ్లపై తిరుగుతున్న వాహనాల సంఖ్య 2 లక్షలకు పైమాటే. 2011 జనాభా లెక్కల ప్రకారం తిరుపతి నగర జనాభా 374,000. ప్రస్తుత జనాభా 426,000. పట్టణీకరణతో వలసలు పెరుగుతూనే ఉన్నాయి. తిరుపతి నగరపాలిక సరిహద్దుల్లోని 5-6 కిలోమీటర్లు ఇప్పటికే నగరవాసులతో నిండిపోయింది. రానున్న రోజుల్లో యాత్రికుల సంఖ్య 1.5 లక్షలకు చేరడం తప్పనిసరిని తెలుస్తోంది. నగరపాలక సంస్థ పరిధిలో కేవలం నివాసాలు, కార్యాలయాలకే పరిమితమని అధికారులు గుర్తించారు. పారిశ్రామికాభివృద్ధి అంతా తిరుపతి రేణిగుంట మార్గం, రేణిగుంట పరిసరాలకే పరిమితమైంది. తొడ ఆధ్వర్యంలో త్వరలో సూరప్పకశం, శెట్టిపల్లె టౌన్షిప్లు అభివృద్ధికి ఆస్కారం ఉంది. తిరుచానూరు, శెట్టిపల్లె, తుమ్మలగుంట, సాయినగర్, పద్మావతిపురం, అవిలాల, మల్లంగుంట, వేదాంతపురం, రామానుజపల్లె, చిగురవాడ వంటి 10 పంచాయతీలను విలీనం చేయటానికి ప్రతిపాదనలు అధికారులు సిద్ధం చేసినట్లు సమాచారం. అన్నీ అనుకున్నట్లు జరిగితే మరికొద్ది రోజుల్లో తిరుపతి మహానగరం కానుందే.